యువా సినిమా హిట్తో హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ ఈ మధ్య ఆయన ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ అయ్యి వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోవడంతో మెగా పవర్ స్టార్తో పాటు మెగా పవర్ ప్రొడ్యూసర్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల హడావిడి నుంచి బయటికి వచ్చిన చెర్రీ ఇప్పుడు తను హీరోగా చేయబోయే నెక్స్ట్ సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమాకి డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా ఓపెనింగ్ నిన్న ఘనంగా జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా సమంత నటిస్తుందట. అలాగే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ రత్నవేల్ గారైతే మ్యూజిక్ మన దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడట. ఇక అసలు విషయంలోకి వస్తే విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇందులో రామ్ చరణ్ని ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడంట మన దర్శకుడు సుకుమార్. ఇదో పల్లెటూరు బ్యాక్డ్రాప్లో జరిగే అందమైన ప్రేమ కథ అని చెబుతున్నారు. ఆ విషయం నిన్న రిలీజ్ అయిన ప్రీలుక్ పోస్టర్ చూస్తేనే మనకు అర్థమవుతుందిలేండి. ఇందులో ఒకప్పటి అందాల తార రాశి రామ్ చరణ్కి అత్తగా నటిస్తుందట. అలాగే ఈ మూవీలో ప్రేమ కథతో పాటు కుటుంబ విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారంట డైరెక్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇందులో ఓ కీ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా అందమైన ప్రేమ కథతో పల్లెటూరులో సాగిపోయే సినిమాకి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్ యాప్ట్ అని డైరెక్టర్ భావించాడట. కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఏమీ రాలేదనే చెప్పాలి. కొత్త జోనర్లోకి అడుగు పెడుతున్న రామ్ చరణ్ ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటుంది మా పులిహోర న్యూస్ ఛానల్. ఇలాంటి మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్న పులిహోర న్యూస్ వెంటనే మీ హోమ్ పేజ్లోకి రావాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం.